ఈరోజు వీడియోలో మనం కోణం చేపల ఎగురు తయారు చేసుకోబోతున్నాం చేపల ఎగురు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కొక్కరు ఒకలా చేస్తుంటారు కానీ నేను చేసే పద్ధతిలో మీరు చేపల ఎగురు చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి నేను ఎలా తయారు చేశానో చూడాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందుగా నేను చేప ముక్కల్ని శుభ్రంగా ఉప్పు వేసి 3-4 టైమ్స్ బాగా కడిగి తీసుకున్నాను ఇందులో 1 స్పూన్ వరకు పసుపు పొడి వేసుకుందాం ఇప్పుడు ఈ పసుపు అంతా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకుందాం మొత్తం ముక్కలకి అంతటికి పసుపు బాగా పట్టించి వీటిని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద pan పెట్టుకుందాం पैन हीट कदा इंदो मन 5 टेबल स्पून वरकू आयल वेसकंद चाप मुक्ल काबी 5 टेबल स्पून वरकू वे आईल वेड़ी इंदो कटे पेक पचिमिपकाय मुक्ल उपाय मुक्ल वैसा ईद वरकू पचिमिपकाय मुक्ल तस्कना उल्ल सन्ग कटे वैसा वीटी वेग्चंद ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేగాయి కదా ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను కరివేపాకు మీకు నచ్చితే వేసుకోవచ్చుండి లేదంటే స్కిప్ చేసేయండి ఇందులో నేను రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలను కొంచెం కచ్చపచ్చగా మిక్సీ చేసి వేసాను మనకి గ్రేవీ అనేది చిక్కగా ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయల ముద్దంతా బాగా వేగేదాకా కలుపుతూ వేగించుకుందాం ఇప్పుడు ఇందులో నేను రుచికి తగినంత ఉప్పు కూడా వేసేశాను ఇందులో కొద్దిగా పసుపు పొడి కూడా వేస్తున్నాను ఆల్్రెడీ మనం చేప ముక్కలకు బాగా పట్టించాము కదా అందుకని కొంచెమే పసుపు పొడి వేసాను ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుతూ వేగించుకుందాం ఉల్లిపాయల ముద్దంతా బాగా వేగింది కదా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1½ స్పూన్ వరకు వేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుతూ వేగించుకుందాం मन की मसाला बागा वेगते चापल गिगर अने टेस्ट उ अल्लम वेल्लुल्लि पेस्ट पच्चिवासन पोयेंत वरकु वेगिंचुकुन्नाम कदा इप्पुडु इंदुलो आवालु जीलकर्र धनियालु नेनु मेत्तगा पेस्ट चेसि तीसुकोच्चानु 1/2 टी स्पून वरकु आवालु तीसुकुन्नानु 1 स्पून धनियालु 1 स्पून जीलकर्र इला मेत्तगा पेस्ट चेसि तीसुकुन्नानु कोंचेम नीळ्ळु वेसि इप्पुडु ई पेस्ट नि वेसेस्तुन्नानु ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకుందాం ఇందులోని టమాటో పేస్ట్ కూడా వేసేసుకుందాం నేను 3 టమాటాలను మెత్తగా పేస్ట్ చేసి తీసుకొచ్చాను ఇప్పుడు ఆ టమాటో పేస్ట్ ని కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా కలుపుతూ మొత్తం అన్ని కూడా పచ్చవాసన పోయేంత వరకు వేగించుకుందాం చూసారా మనకి మసాలా అంతా బాగా వేగింది ఆయిల్ అంతా బయటికి కనిపిస్తుంది కదా ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేగించుకోవాలి ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఫిష్ మసాలా పొడి వేస్తున్నాను 2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను ఎక్కువ స్పైసీ తినే వాళ్ళైతే ఇంకొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చుండి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుతూ ఆయిల్ లో వేగించుకుందాం ఇలా రెడ్ చిల్లీ పౌడర్ వేసిన తర్వాత ఒక 2 నిమిషస్ ఆయిల్ లో ఫ్రై అయితే మనకి బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు వాటిని వేసేస్తున్నాను ఇలా చేప ముక్కలు వేసిన తర్వాత కలుపుతూ ఒక 2-3 నిమిషస్ వేగించుకోవాలి చేప ముక్కలు వేసిన తర్వాత స్లోగా కలుపుకోవాలి ఫాస్ట్ గా కలిపితే మనకి చేప ముక్కలు విరిగిపోతాయి కదా ఇలా ఒక 2 నిమిషస్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను 1 గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నాను మీ కొంచెం ఇంకొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే వాటర్ మరి కొద్దిగా ఎక్కువగా వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుందాం నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ లో పెట్టుకున్నారంటే నా ఛానల్ లో వచ్చిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ లో వచ్చేస్తాయి కదా ఇలా మూత పెట్టిన తర్వాత నేను 8-10 నిమిషస్ వరకు ఉడికిచాను ఇప్పుడు మూత తీసి చూద్దాము మనకి చేపల ఎగురు రెడీ అయిపోయిందండి చాలా బాగా వాసన వస్తుంది ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకుందాం ఇది కొద్దిగా చల్లగా అయితే మనకి ఇంకా గ్రేవీ చిక్కగా అయిపోతుంది ఈ స్టేజ్ లో ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఫిష్ ముక్కలు కూడా బాగా ఉడికిపోయి
ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకుందాం. కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవచ్చు మీకు కావాలంటే. నేనైతే వేయట్లేదు. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదా కోనం చేపల ఎగురు టేస్టీగా ఎలా చేయాలో. మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.